తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఈ సంవత్సరం ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారో మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఈ వీడియోలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం, అంటే కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మనకి ఎగ్జామ్కి ఎలా అయితే అప్లై చేసుకున్నామో, ఎంసెట్ ఎగ్జామ్కి ఎలాగైతే అప్లై చేసుకున్నామో, కౌన్సిలింగ్ కూడా మనం అలాగే అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ ఫైనల్గా అలాట్మెంట్ అయితే చేస్తారు. అంటే మీకు సీట్ అనేది వచ్చిందో రాలేదని తెలిసిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ ఉంటుంది. ఎవరికైతే కౌన్సిలింగ్ గురించి ఐడియా ఉండదో వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఐడియా ఉంటే ఇబ్బంది లేదు. ఓకే, సో మనం యాక్చువల్గా కౌన్సిలింగ్ మనకు 3 స్టేజెస్ జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చెప్పేసి. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో అలాంటి వాళ్ళు సెకండ్ ఫేజ్లో ట్రై చేయొచ్చు, సెకండ్ ఫేజ్లో రాకపోయినా థర్డ్ ఫేజ్లో ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా 3 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట స్టూడెంట్స్కి. ఓకేనా? ఎస్. సో నేను ఆ ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడెప్పుడు ఏమేమి ఉంటుంది చెప్పేసి. వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కుదిరితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈ కౌన్సిలింగ్ గురించి నేను రాబోయే రోజుల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో కాబట్టి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూడండి ఇక్కడ. సో ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. చూడండి, ఆన్లైన్ ఫీల్డింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, అంటే ఫిలప్ చేయాలన్నమాట. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో ఫీజు కట్టాలి కౌన్సిలింగ్కి, మీరు అటెండ్ కావాలంటే ఫీజు కట్టాలి. తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోవడానికి మీరు పలానా డేట్ అలాగే టైమింగ్ అనేది మీరు చూజ్ చేసుకోవాలన్నమాట. మీకు అనుకూలంగా, మీకు ఏదైతే టైమింగ్ అనుకూలంగా ఉంటుందో, ఏ డేట్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ డేట్ మీరు వెళ్ళచ్చు. కాకపోతే ముందుగా మీరు ఫిక్స్ చేసుకోవాలి పలానా డేట్ అని చెప్పేసి. ఇది నెక్స్ట్. మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు ఎప్పుడు ఇది యాక్చువల్లీ. ఓకే, సో మనకు ఫీజ్ పేమెంట్ చేయడము అలాగే స్లాట్ బుకింగ్ చేసుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా జూన్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు 1 మంత్ టైం ఉంది. తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు జూన్ 28 టు జూలై 6 వరకు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఎవరి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో అలాంటి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎప్పుడు? జూన్ 28 టు జూలై 8 వరకు. నెక్స్ట్ మనకు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అని లాక్ చేస్తారనమాట. అది ఒకరోజు ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారో అలాంటి వాళ్ళకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. జూలై ట్వెల్త్న తెలిసిపోతుంది మీకు సీట్ ఏమన్నా వచ్చిందా ఏదన్నా కాలేజీలో, రాలేదని తెలిసిపోతుంది. వచ్చింటే కనుక ఆ కాలేజ్ మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు, నచ్చకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేయొచ్చు, రాని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనకు 3 స్టేజెస్లో ఉంటుందన్నమాట. చూడండి, జూలై 12 మీకు అలాట్మెంట్ చేస్తే తర్వాత నెక్స్ట్ ఆ రోజు నుంచి ఆ మంత్ 19 వరకు, అంటే జూలై 12 నుంచి జూలై 19 వరకు మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. మీకు ఏదైతే కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. మీకు ఇష్టమైతే కనుక జాయిట్గా జాయిన్ అయిపోవచ్చు, రిపోర్టింగే కాకుండా జాయిట్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఇది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇవన్నీ కూడా. ఓకే, ఎస్. సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం కూడా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.